Hi friends, welcome to my channel. Iroj manam 28th July 2017 sambandhinchina current affair chuddam. Munduga antarjatiya amsalu. Itivala BRICS desala karmika upadhi kalpana mantrula samavesam ekkada jarigindi. China. Europe khandamlo ettaina parvatam edi? Mount Elbrus. జాతీయ అంశాలు బీహార్ అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎంత 243 ఇక్కడ ఏమన్నా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండవలసిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే 122 ఈ బీహార్ అసెంబ్లీకి సంబంధించి జేడీయూకి 71 సీట్లు బీజేపీకి 53 ఆర్జేడీకి 80 కాంగ్రెస్కి 27 ఉన్నాయన్నమాట ఇంతకుముందు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆర్జేడీతో కలిపి ఇతను ఆర్జేడీ కాంగ్రెస్ జేడీయూ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనమాట ఆ ప్రభుత్వం నితీష్ కుమార్ రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ అండదండలతో అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అతను ఆరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దీనితో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సంఖ్య 18కి చేరింది ఒడిశాలోని ఏ దేవికి దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు వేలర్ ఐలాండ్ కి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టారు ఇది ఎక్కడ ఉందంటే ఒడిశా నెక్స్ట్ దేశవ్యాప్తంగా తిరుగుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన బస్సు ఏది ఇది కలాం సందేశ్ వాహిని విజన్ 2020 అనే పేరుతో ఒక బస్సును ఏర్పాటు చేశారన్నమాట ఈ బస్సు దేశవ్యాప్తంగా తిరుగుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలని తెలియజేస్తుంది అన్నమాట నెక్స్ట్ కలాం స్మారక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు కలాం స్మారక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పేకరంబు ఇది రామేశ్వరంలో ఉంది తమిళనాడులో ఉన్న రామేశ్వరం దగ్గర పేకరంబు అనే ప్రాంతంలో కలాం స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు దీన్ని డిఆర్డిఓ సంస్థ ఏర్పాటు చేసింది నెక్స్ట్ జూలై 28, 2017 నాడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎన్నో వార్షికోత్సవం జరుపుకున్నది ఇది 11వ వార్షికోత్సవం జరుపుకున్నది అనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ నెక్స్ట్ ఇండియాలోనే తొలిసారిగా ఆన్గో ONGO అనే మొబైల్ యాప్ ద్వారా మెట్రో రైల్ టికెట్లను కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించనున్న మెట్రో రైల్ సంస్థ ఏది ముంబై మెట్రో మొబైల్ యాప్ ఆన్గో అనే మొబైల్ యాప్ ద్వారా మెట్రో రైల్ టికెట్లు కొనుగోలు చేసుకునే సౌకర్యం కల్పించనుందన్నమాట నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు చంద్రన్న బీమా పథకంలో భాగంగా సహజ మరణం పొందిన అసంఘటిత రంగ కార్మికులకు ఎంత మొత్తం ఇవ్వనున్నారు ఇది 2 లక్షల రూపాయలు ఇవ్వనున్నారని ప్రకటించారన్నమాట చంద్రన్న బీమా పథకంలో ఇంతవరకు సహజ మరణం పొందిన అసంఘటిత కార్మికులకు ఎటువంటి నగదు ఇచ్చేవారు కాదు కావు ఇప్పుడు దాన్ని 2 లక్షలు చేయనున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏ ఒలింపిక్స్ లో రజత పథకం గెలుచుకున్నారు రియో ఒలింపిక్స్ లో రజత పథకం గెలుచుకుందన్నమాట అందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను గౌరవిస్తూ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది నెక్స్ట్ క్రీడలు టర్కీలో జరుగుతున్న డీప్లింపిక్స్ లో రజత పథకం గెలుచుకున్న దిక్సా డాగర్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి ఈమె గోల్ఫ్కి చెందిన క్రీడాకారిణి అనమాట నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు 2013 నుండి ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ను పక్కకు నెట్టి ఆ జాబితాలో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు ఈయన జెఫ్ బెజోస్ ఇతను అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట ఇతను ఇప్పుడు ప్రపంచ కుబేరులో మొదటి స్థానం సంపాదించాడు ఇంతకుముందు బిల్ గేట్స్ ఉండేవారు నెక్స్ట్ మాన్ బుకర్ ప్రైజ్ 2017 ఎంపిక జాబితాలో నిలిచిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ పుస్తక రచయిత ఎవరు అరుంధతి రాయ్ రచించిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అనే పుస్తకము మాన్ బుకర్ ప్రైజ్ 2017 ఎంపిక జాబితాలో ఉందన్నమాట దీన్ని
ఇది వేరే పుస్తకాలతో పాటు ఇది ఒక లిస్టులో ఉంది. నెక్స్ట్, కంబోడియాలోని అంకోర్వాట్ దేవాలయాలను కాపాడడంలో కృషి చేసిన ఏ జపాన్ చరిత్రకారుడికి ఆసియా నోబెల్ అయిన రామన్ మొగసెసే అవార్డు లభించింది? ఈ రామన్ మొగసెసే అవార్డుని ఆసియా నోబెల్ అని కూడా అంటారన్నమాట. దీనికి ఈ సంవత్సరం 6 ప్రకటించారు. దాంట్లో ఒక అతను ఎవరంటే, ఇతను జపాన్కు చెందిన చరిత్రకారుడు. ఇతను కంబోడియాలో ఉన్న పురాతన దేవాలయమైన అంకుర్వాట్ని కాపాడడంలో కృషి చేశారనమాట. ఇతను ఎవరంటే ఒసియాకి ఇసిజావా. ఇతనికి వచ్చింది, ఇతనితో పాటు మరో 5 కూడా వచ్చింది అనమాట. వాళ్ళు ఎవరంటే శ్రీలంక, అతను ఇండోనేషియా, అలాగే సింగపూర్, ఫిలిప్పీన్స్, అలాగే ఫిలిప్పీన్స్ సంబంధించిన ఒక సంస్థ కూడా ఈ మొత్తం ఈ 6 2017 రామన్ మొగసెసే అవార్డులు లభించినాయి. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ సిఈఓ అండ్ ఎండిగా ఎవరు ఎంపికయ్యారు? యాక్సిస్ బ్యాంక్ సిఈఓ అండ్ ఎండిగా ఎవరు ఎంపికయ్యారంటే శిఖా శర్మ. ఈమె ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు 2 కూడా ఈమె 3 సంవత్సరాల కాలానికి ఎంపికయ్యారు. నెక్స్ట్, ఇటీవల మరణించిన ధరమ్ సింగ్ నారాయణ్ సింగ్, ఇతన్ని ఎన్ ధరమ్ సింగ్ అని కూడా పిలుస్తారు అనమాట, ఇతను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఇతను కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ఇటీవల మరణించారనమాట. ఇతను ఎన్ ధరమ్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నా ఛానల్ కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్లో పొందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు మెయిల్లో డైరెక్ట్గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 అండ్ లైక్ లైక్ లైక్. థ్యాంక్ యూ.